మీ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజాగలం పేరుతో యాత్రకు సిద్ధమయ్యారు, మరి యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సతీష్ గారు నన్న మిమ్మల్నే సార్, విజయసాగర్ గారు. విజయసాగర్ గారు, విజయసాగర్ వినపడలేదు. అది అయిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా చూతా ఉంటదండి, దాన్నే మళ్ళీ సిడి ఫైల్ లాగా తయారు చేసుకొని మళ్ళా మాట్లాడుతూనే ఉంటాడు. బట్ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన ఉంది, ఏం జరిగింది ఏం జరగలేదు అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంది. 2014 నుంచి 2019 ఏం జరిగింది, 2024 వరకు ఎంత విధ్వంసం జరిగింది అనే దాని మీద ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. మనం ఎంత చెప్పుకున్నా లేనిది రాదు, ఉన్నది పోదు. కాబట్టి ఊరికే మనం ఊరికే గ్రామ్ ఫోన్ రికార్డ్ వేసుకొని అరగ తీసుకోవడం కంటే కూడా మనం ఏం చేసాం తప్పులు, మనం ఎక్కడ మైనస్ చేసామనేది ఒకసారి వైసీపీ వాళ్ళు సర్దుకుంటే దానికి మాట్లాడితే బాగుంటది. రెండోది సిద్ధం సభలు గ్రాఫిక్లుగా జిమ్మిక్కులుగా చేసి దాని మీద గ్రీన్ మ్యాట్లు వేసుకొని లేని రాని జనాన్ని లేని జనాన్ని ఉన్నట్టుగా ఒక్కడు వన్ ఇంటూ టెన్ వేసుకొని చూపించిన గ్రాఫిక్లు అంతా కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు. దానికోసము ఆర్టీసీ ఆదాయాన్ని ఎంత దెబ్బగొట్టారో, ఆర్టీసీని ఎట్లా వాడుకున్నారో, ఆర్టీసీని సర్వనాశనం ఏం చేశారో, లేకపోతే ఆ కార్యక్రమాల్లో మందు ఎంత పోసారో, ప్రజలు ఏమయ్యారో అందరికీ ప్రజలందరికీ తెలుసు. మనం పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నేను చూడలేదు అనుకుంటే తప్పదు. ప్రజలు ఇదే తిరుపతిలో ఆయన ఉన్నారు, ఇదే తిరుపతిలో నేను ఉన్నాను. ఏమైనా మాట్లాడితే ఏదేదో మాట్లాడతారు. సెంట్రల్ స్కీములు అన్ని తీసుకొని వచ్చేసి, సెంట్రల్ ఫండ్స్ అన్ని తీసుకొని వచ్చేసి వీలు చేసినట్టుగా మాట్లాడుతారు. ఎగ్జిక్యూషన్ ఇక్కడైతే సెంట్రల్ ఫండ్స్ తో వీలు చేసినట్టుగా మాట్లాడుకోవడం అంటే ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పుకోవడం అన్నది వీలు చేసేటటువంటి అధర్మ ప్రక్రియ. ఇదంతా కూడా అధర్మ ప్రక్రియ. తిరుపతి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, రాష్ట్ర ప్రభుత్వంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది కదా, మేమే చేసాం. నిధులు ఎవడదో, అభివృద్ధి ఎవడదో. అందుకోసం అన్నాను, ఎవడికో పుట్టిన కొడుకు నా కొడుకుగా దత్త స్వీకరించడం అనేది అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కమ్ టు ద పాయింట్, ఈ ప్రచారం అన్నది 100% ప్రచారం. ఎవరెవరు ఏ ఏ పార్టీలు ఆ ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. ప్రచారంలో ఏదైతే విమర్శలకు బదులు ఎదురుదాడి, ఇది మనము సతీష్ గారు మీరు కూడా జర్నలిజం లో ఒక 20 ఏళ్ళు ఉన్నారు, నేను జర్నలిస్ట్ గా పరిచయం వాడి, నేను 20 ఏళ్ల క్రితం ఇవ్వ రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శకు ప్రతి విమర్శ తప్ప దాడి ఉండేది. ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు రాష్ట్రంలో ప్రజలు. పిల్లల్లో గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు, విమర్శ చేసే పరిస్థితి లేదు, విమర్శ చేస్తే విమర్శను తట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. విమర్శ చేసిన వాళ్ళు ఏదో ఎన్ని రకాలుగా ఏ రకాలుగా ఎంతమంది ఇబ్బంది పడ్డారన్న విషయం మనం అంతా చూసాం. ఏ తిరుపతిలో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళవి హోటల్స్ ఎందుకు కూల్చేస్తారయ్యా, ఆ కొన్ని మాత్రం ఆ 4-5 ఎందుకంటే తెలుగుదేశం సపోర్ట్ చేశారు. ఇదే తిరుపతిలో, ఇదే తిరుపతిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఎంత చండాలంగా ఎంత నీచంగా జరిగాయో సాక్షి ప్రపంచం అంతా చూసింది. ఇదే తిరుపతి బై ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ లో ఎంత నీచంగా ఘోరంగా పరిమాణంగా నిర్వహించారు. విద్యాసాగర్ గారు ఎమ్మెల్యేలందరిపైన మీరు 1x1 వైసీపీ మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు అటు ముఖ్యమంత్రి మాట్లాడినా మీ పార్టీ అధినేత మాట్లాడినా ఇప్పటి నుంచి మాట్లాడే ప్రతి వాళ్ళను పబ్లిక్ చాలా సీరియస్ గా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళు మేము 99% పైగా హామీలు నెరవేర్చాం మేనిఫెస్టోలో, మీకు మంచి జరిగిందని అనిపిస్తే ఓటు వేయండి, ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి అడగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, మొత్తం అభివృద్ధిని పడకేసేశారు, రోడ్లు నిర్వహణ సరిగ్గా లేదు, శాంతి భద్రత సరిగ్గా లేవన్న అంశాలు మీరు ప్రస్తావిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా యాత్రలో అవే వస్తాయి, కొత్తగా వచ్చేవేమి ఉండవు. రేపు ఉదయం ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అంటే ఏది కరెక్ట్ ఏది కాదని. మీ పార్టీల మధ్య ఆరోపణలు ఏ విధంగా ఉన్నా చూద్దాం, ఈరోజు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు అనేది మనం ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఒక్క నిమిషం సార్, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు సార్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ అదే పదం వాడుతున్నా, అంటే అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్తున్నారు. రెండోది, ఇంకా సీట్లు కూడా కేంద్రంలో ఉన్న పెద్దలే డిసైడ్ చేసే వాతావరణం ఇక్కడ కూటమికి ఉంది. ఒకటి సార్, సీట్లు ఎవరు డిసైడ్ చేసుకుంటే వాళ్ళకెందుకు, వాళ్ళు ఎవరు ఆ మాట అడగడానికి. ఒకటి,
అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు తిప్పి తిప్పి మనలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులపై కూడా మీరు బీజేపీ కామెంట్స్ చేశారు. మా ఇల్లు మీకు ఎంత దూరం, మీ ఇల్లు మాకు అంతే దూరం అంటారు వైసీపీ నేతలు. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు విద్యాసాగర్ గారు, అధికార పార్టీకి అధికార పార్టీ ప్రతిపక్షాలకు చాలా తేడా ఉంటది. పాపం రెండు పొలిటికల్ పార్టీలే, కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం వేరు, ప్రతిపక్ష పాలకులు ఉండవేరు. అసలు పొత్తులే తప్పు అనుకుంటే 2004లో ఇప్పుడు పొత్తులే తప్పు అన్నట్టుగా అని మీరు అనుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టు పెట్టుకున్నటువంటి పొత్తుల గురించి ఒకసారి వివరణ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ఆ రోజు ఆయన పొత్తు పెట్టుకొని ఉండకూడదు అని చెప్పి మీరు మాట్లాడండి. అంటే పొత్తులు తప్పు అనడం లేదు, ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకున్నారు అంటున్నాము, దానికి దీనికి తేడా. ఆ రోజు కూడా అదే మాట్లాడుతున్నా నేను, ఆ రోజు కూడా అదే మాట్లాడుతున్నా, పొత్తులు పెట్టుకోవడమే ఎదుర్కోవడమే అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర గారిని, రాజశేఖర గారు చంద్రబాబు ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం మజ్లిస్ నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ఆ రోజు ఆయన. అది ఒప్పుని మీరు మీ మీ సాక్షి పేపర్ మీదనో సాక్షి టీవీ ఛానల్ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మీరు ఏదైతే ప్రచారం నుంచి లెగసీని తీసుకుంటున్నారో, ఆ లెగసీని మీద మీరు పునాదులు ఏదైతే కట్టుకున్నారో, ఆ రోజు ఆయన చేసిన తప్పు ఫోటో పెట్టుకుని ఉండకూడదు అని చెప్పి ఈరోజు పొత్తులు విమర్శించండి. ఒకటి, రెండోది ఈ రెండోది మనం భారతదేశంలో మొత్తం అంతా కూడా భారత హిస్టరీలో ఎక్కడైనా సరే ఒక్క పాకిస్తాన్ తప్ప, ఒక్క పాకిస్తాన్ తప్ప ఇంక్లూడింగ్ దేశంలో ఒక విపి సింగ్ టైంలో తప్ప, ఆ రోజు కూడా విపి సింగ్ అప్పు పెట్టాల బంగారు తాకట్టు పెట్టుకున్నాడు ఆయన. అంతేగాని ఈ రోజు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్లు ఇవన్నీ తాకట్టు పెట్టేసి బీజేపీ టీడీపీ ఆరోపణలు ఏ విధంగా ఉన్నా కేంద్రం చెప్పిన లెక్కలనే అటు వేణుగోపాల్ గారు ప్రస్తావిస్తున్నారు. నిజంగా కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలు అవే పార్లమెంట్ లో చిన్న చిన్న క్లారిఫై ఇస్తాను మీకు. కేంద్రం ఇచ్చే లెక్కలు కేవలం ఎఫ్ఆర్బిఎం కు ఆర్బిఐ కింద పరిధికి వచ్చేటట్టు మాత్రమే. ఓకే, కానీ కార్పొరేషన్లు తీసుకునేది ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తీసుకుంటున్నప్పుడు మరి కేంద్రం నుంచి అభ్యంతరం ఉండాలి కదా. కేంద్రం ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదు, ఇక్కడున్న రాష్ట్రపతి చెప్తుంది. సతీష్ గారు ప్రభుత్వానికి బాండ్లు ఇష్యూ చేసి తిరుపతిలో జరిగింది, వేణుగోపాల్ గారు, బాజీ గారు.